ఆయన ఏం చెప్పారండి, నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఒక్క సెంటు ఒక ఎకరం పోనీ, ఒక ఎకరం ఒక సెంటు అన్నారు. జితిన్ కుమార్ ఎంపీ గారి కజిన్, గ్రీన్ టెక్ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. ఆ కంపెనీ ఈయనకున్న కంపెనీలో 120 కంపెనీలు, సుజనా చౌదరి గారికి ఉన్న మొత్తం కంపెనీలు 120, అందులో ఒక కంపెనీలో. లేకపోతే ఎన్ని కంపెనీలు ఉండే ఇతని పేర్లు ఇంకా తీసుకోవాలి తీసుకోవాలి, అది కూడా చెప్పమని చెప్తాను. ఆయన పేరు మీద 110 ఎకరాలు చంద్రంపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో ఉంది, కళింగ గ్రీన్ టెక్ పేరుతో. ఇది వాస్తవం కాదా? ఈయన వచ్చి చంద్రంపాడు మండలం, చంద్రంపాడు మండలం గుడిమెట్ల గ్రామం, చంద్రలపాడు మండలం గుడిమెట్ల గ్రామం 110 ఎకరాలు. ఎంపీ గారి కజిను, ఆయన డైరెక్టర్, ఆ కంపెనీలో డైరెక్టర్ ఉన్న ఆయనకున్న 120 కంపెనీల్లో ఇదొకటి. మరి మీరు అదే 120 కంపెనీలు ఎక్కడమని, మేమే ఎక్కడా తిరగలేదు. ఆయన మీద ఉన్న ఈడీ ఇచ్చిన ఆ లిస్టులో, లిస్ట్ ఆఫ్ కంపెనీస్ లిస్టులో అఫీషియల్గా ఏంటి చౌదరి గారు అంటే వాళ్ళు ఇచ్చిన నిర్వహిస్తే 120 ఇదొకటి. ఆయన సోదరుడు కుమారే, కుమార్తె ఎలమంచిలు ఋషికన్య, ఆయన సోదరుడు కూతురు కుమార్తె. వీర్లపాడు మండలం గోకరాజుపాలెం 14 ఎకరాలు. ఇవి మర్చిపోనికి ఇవి ఎంత అయిపోయింది అనుకోకండి. గోకరాజుపాలెం, గోకరాజుపాలెం వీర్లపాడు మండలం 14 ఎకరాలు. ఎలమంచిది ఋషికన్య అమ్మ పాప పేరు, అమ్మాయి వారి పేరు ఋషికన్య, వారి తమ్ముడు కూతురు. ఇవి మర్చిపోనికి ఇవి ఒక ఎకరం అడిగారు కదా, నేను చెప్పాను 120 ఎకరాలు చెప్పాను. ఇంక ప్రస్తుతానికి ఏమడుగుతారండి మీరు, ఎందుకంత తొందరపడిపోతున్నారు? వై వారు వరి ఎందుకంత తొందర, ఎందుకంత అంత ఆతృత ఉంది మీకేమైనా? నాకు అర్థం అవ్వట్లేదు. కొద్దిసేపు నాకు సమయం వచ్చు కదా, నేను మీ గురించి వచ్చాను కదా ఇంత దూరం. నేనేం మిమ్మల్ని పిలిపించుకోలేదు కదా, వచ్చినప్పుడు మిమ్మల్ని పూర్తిగా మీరు అడిగిన ప్రశ్నలన్నీ సమాధానం చెప్పి వెళ్తాను కదా నేను. నేను తొందరపడి లేచిపోయి వెళ్ళిపోను కదా, అలవాటు లేదు కదా ఆ విషయంలో నాకు. ఇది ఎందుకు చెప్పామంటే ఇన్సైడ్ ట్రేడింగ్, ఇది ఒక దీని ఒక దీన్ని ఆశ్రయ పెట్టుకుని ఏ రకంగా ప్రభుత్వాన్ని, ప్రభుత్వ ధనాన్ని ఏ రకంగా దోచుకు తిన్నారనడానికి మనం ఈ క్యాపిటల్ రేజ్ని పెట్టారు, పెట్టారు. ఓకే, చంద్రబాబు నాయుడు వియంకుడు, వియంకుడికి 500 ఎకరాల భూమిని వచ్చి ఏపీఐసి ద్వారా ఇండస్ట్రీస్కి ఇచ్చారు. పాపం దీనికి ఇవ్వలేదు, దీనికి ఇచ్చారు ఇండస్ట్రీస్ ఇచ్చారు. ఇండస్ట్రీస్కి ఎక్కడిస్తామండి మనం భూమి? ఏ ప్రాంతాలు ఇస్తాం మనం ఇండస్ట్రీని పెట్టే ప్రాంతం, మట్టి ప్రాంతం పని ఆ ప్రాంతాలు ఇస్తాం ఇండస్ట్రీస్ పర్పస్ మీద. 500 ఎకరాలు, ఎకరం ఒక ఎకరం లక్ష రూపాయలకి 493 ఎకరాలు ఇచ్చారు. ఇంకో జీవిస్తానులేండి, ఇంకెందుకు మీకు విబీసీ కంపెనీ రామారావు, ఎంఎస్పి రామారావు 100,000 ఎక్కడ ఇచ్చారా? ఇచ్చిన తర్వాత, ముందు భూమి ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకొచ్చి క్యాపిటల్ రిజర్వ్లో కలిపారు. ఇది ప్రభుత్వ భూమిని ఇచ్చి ఇంకా సొంతాలు ఉన్నాయి, అవి కాదు సరిపోదు. ఇంకా ప్రభుత్వ భూమిని ఇంకో 500 ఎకరాలు దేనికి? ఇండస్ట్రీ పర్పస్ ఏపీఐసి నుంచి ఇచ్చి జంగంపేట మండలంలో జయంతిపురం అనే గ్రామంలో. ఇది దీన్నేమంటారండి చంద్రబాబు నాయుడు గారు?
లోకేష్ గారు చెప్పమనండి, ఇది వాళ్ళు వంద మాకు చెప్పమనండి, రోజు మాట్లాడుతున్నారు కదా. ఏమనంటే పెద్ద పెద్దలు అంటారు అవినీతి ఉంటే నిరూపించండి, నిరూపిస్తాం. వెయిట్ 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 వెయిట్, ఎందుకు తొందర? మా బ్రదర్ వచ్చి ఇప్పుడు వచ్చి అది ఇది అడిగినట్టు ఉన్నాం. వెయిట్ వెయిట్ వెయిట్, మీరు చెప్తాం ఎందుకంత. ఇంకా ప్రభుత్వం వచ్చి నిండారా, నూరు రోజులు అవ్వలేదు, చేస్తాము. జరుగుతున్నాయి అన్నీ కూడా జరుగుతున్నాయి. ఎవరైనా అన్నం తిన్న వాళ్ళు ఎవరైనా, ప్రభుత్వాన్ని మీద అధ్యయనం ఉన్న వాళ్ళు ఎవరైనా 500 ఎకరాలు వచ్చి ఎకరం 1000 రూపాయల లెక్కని, సారీ ఎకరం 100,000 రూపాయల లెక్కని సొంత ఇంట్లో వాళ్ళకి వచ్చి ఇచ్చుకొని దాన్ని మళ్ళీ క్యాపిటల్ రిజర్వ్లో కలుపుకోవడం అనేది ఈ రాజకీయాలు ఎక్కడ జరిగిందండి? దీని ఏమంటే ఇన్సైడ్ ట్రేడింగ్ అంటామా, కిట్ ఫోక్ అంటామా? దీనికి ఏ భాష ఉంది లాంగ్వేజ్లో? నాకైతే ఇలాంటి పదాలు తెలియవు. చెప్పండి, ప్రజలకు వినండి. మీ ద్వారా చూస్తున్నా రాష్ట్ర ప్రజానికి కానీ చూడమని చెప్తున్నాం. అందుకే నేను చెప్పాను. ఏం చెప్పాను? రాష్ట్ర రాజధాని ఒక ప్రాంతానికో ఒక సామాజిక వర్గానికో నా సొంతానికో నాయకుల సొంతానికో కాదు. రాష్ట్ర రాజధాని 5 కోట్ల ప్రజాని కానిది, రాష్ట్రం ఉన్న 13 జిల్లాల తాలూకా సంబంధించినది. అది మా ముఖ్యమంత్రి తాలూకు ఆలోచన అని చెప్పి చెప్పాను. అమ్మాడంటే ఊరుగా చొక్కా చింపించుకొని బతాయించాలని అన్నారు. మేము వచ్చి ఇంకెవరు అంటారు, నేను నా భూములు ఇచ్చేస్తాను, నా ఇంట్లో ఇచ్చి ఇచ్చేస్తాను. ఏడు చేస్తారు, ఇచ్చేమనండి. వెళ్ళి చెప్పాను కదండి, గత పాత ముఖ్యమంత్రి గారు వియంకుడు వియంకుడు అని చెప్పాను కదా. ఇంకా మళ్ళీ పేర్లు చెప్పాలి మీకు, మీకు పెడితే కానీ మీకు ఆ మసాలా మిర్చి అది ఇలాంటి రాదు. మీకు నా నోటితో చెప్పించాలి మీరు, అది కాదు నా నోటితో చెప్తే కానీ రాదు. ఫస్ట్ చెప్పాను చంద్రబాబు నాయుడు గారు వియంకుడు వియంకుడు అని చెప్పాను. ఇంకోటి చెప్పిపోయి, ఇంకోటి చెప్పిదా చంద్రబాబు నాయుడు కొడుకున్నారు కదా, మాజీ మంత్రి గారు, ప్రస్తుత శాసనసభ శాసనమండలి సభ్యుడు, రండి. ఆయన తోడోళ్ళు తండ్రి. చెప్పాను కదా, ఎంఎస్పి రామారావు గారని తోడోళ్ళు తండ్రి. సరిపోద్దా పని ఇది ఏమంటే, ఇంకా ఈ జీవోల కంట ఇంకా మీకేం కావాలి చెప్పండి ప్రూఫ్. ఇవి ఉందా చెప్పిన జితిన్ కుమార్ ఈ కంటే ఆ కంపెనీలో డైరెక్టర్ కంటే ఇంకేంటి కావాలి చెప్పండి. ఊరికే వచ్చి మర్చి చెప్పండి, మేము చొక్కాలు చింపేస్తాం అటు మేము అంటామండి. ఎక్కడ ఏంటిది దీమ కుస్తీ పోటీలో మల యుద్ధాలు ఇవేమైనా? ఇదో ప్రభుత్వం బాధ్యతలు ప్రభుత్వం నడుపుతున్నాం. ఈ సందర్భంలో ఎన్నో ఒడుతుడు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నో కుంభకోణాలతో ఇరికిపోయి చేసిన ఈ పరిస్థితుల్లో నుంచి దాన్ని అన్ని బయటపడి తీయాలంటే ఎంత సమయం కావాలి, ఎంత సమయం కావాలి, సమయం కావాలి, సమన్వయం కావాలి, సహనం కావాలి. ఊరికే మీరు మాట్లాడుతుంటుంటే వీళ్ళేంటంటే ఆతృత చేసి ఏదో కలబలు చేసి చేసేద్దామని మాట్లాడతారు. మాట్లాడితే పక్కన అయితే లోకేష్, లేకపోతే ఎవరో ఆయన టెట్టర్ నుంచి మాట్లాడతాడు, లేదా ఈ పక్కన ఏమైనా ఉమ్మ మాట్లాడతాడు, లేదా పుల్లారావు మాట్లాడతాడు, లేదా పడ్డ సునీత గారు మాట్లాడతారు, వీళ్ళందరూ మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు. అందుకే చెప్తాను, ఒక సామాజిక వర్గానికి కాదు సంబంధించింది, కాదు ఇది రాష్ట్ర ప్రజానికి సంబంధించింది ఈ అంశం. ఇప్పుడు ఇలా ఇవాళ వచ్చి జగన్మోహన్ గారి నాయకత్వం ఈ ప్రభుత్వం ఆయన ఇస్తుంది అమ్మఒడి కార్యక్రమం ఇస్తుంటే అందరికి ఇస్తున్నాం. ఒక వర్గానికి ఇవ్వట్లేదు, ఒక కులానికి ఇవ్వట్లేదు, ఒక ఈకి ఇవ్వట్లేదు. రైతు భరోసా ఇస్తున్నామంటే అందరికీ ఇస్తాము, పెన్షన్ ఇస్తామంటే అందరికీ ఇస్తున్నాం, కోట రైతు ఇస్తే అందరికీ ఇస్తాము. మా ప్రభుత్వం తాలూకా విధానం అది.
ఏదో ఒకరికి మేలొచ్చేటో ఒకరికి వచ్చేటో కార్యక్రమం కాదు. అందుకే ఈ పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ సాధ్యాసాధ్యాలు అన్ని పరిశీలిస్తున్నాము అని చెప్తే ఎప్పుడు అంటున్నారు ఇప్పుడు 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 దీనికి ఏం చెప్తాను చెప్పండి. ఆయన ఇంకో ఆయన బాబు ఇందాక ఏదో మా ఎవరు మా స్త్రీ తెచ్చి ఇచ్చాడు ఈయన. రెండుసార్లు ఒక స్పీకర్గా చేసి మంత్రిగా చేసి ఫైనాన్స్ మినిస్టర్గా చేసి రామకృష్ణ గారు మాట్లాడుతున్నాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంటే తెలంగాణకు వచ్చి మీరు పెట్టుబడి పెట్టడం చూస్తామంటే ఏం మాట్లాడి. చంద్రబాబు అంటాడు ఇక్కడ రియల్ ఎస్టేట్ తగ్గిపోయి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పెంచేస్తామంట. ఇక్కడ తగ్గిందో లేదుందో నాకు తెలియదు కానీ నాకు రియల్ ఎస్టేట్ వ్యాపారం మీకు కాదు తెలియదు కానీ నాకు మా ఫ్రెండ్స్ కానీ లేకపోతే అందరూ చెప్తుంది ఏంటంటే వైజాగ్లో పెరిగింది, విజయవాడ పట్టణంలో పెరిగింది, తిరుపతిలో పెరిగింది, కర్నూలులో పెరిగింది, రాజమండ్రిలో పెరిగింది, కాకినాడలో పెరిగింది అని చెప్తున్నారు. ఇక్కడ తగ్గిందో లేదో తెలియదు కానీ అక్కడ మాత్రం పెరిగాయని చెప్తున్నారు. ఇది వాస్తవం కాదా? చంద్రబాబు మీకు అక్కడ పెరగకూడదు, ఒక్క ఇక్కడ ఒక్క దగ్గరే పెరగాలి అంటే ఏ ఉద్దేశం ఏంటి? మీ విధానం ఏంటి? మీ ఆలోచన ఏంటి? సూటు కడుగుతున్నా. రాజధాని అంటే రాష్ట్ర ఆదాయాన్ని తెచ్చే ఓర అంటారు. రాష్ట్ర ఆదాయం రాజధానికి రాష్ట్రం తేవాలి. రాష్ట్రం తాలకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి, రాష్ట్ర అభివృద్ధి చెందాలి, రాష్ట్రం అన్ని రంగాలు ఏమంటే రాష్ట్రంలో ఉన్న అన్ని 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 వర్గాలు కానీ లేకపోతే అన్ని ప్రాంతాలు కానీ అభివృద్ధి చెందాలి, తలసాదాయం పెరగాలి. మన తలసాదాయం పెరిగితే జిడిపి పెరిగి యాక్టివిటీ పెరిగితే ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది, అన్ని అన్ని ప్రాంతాలు కూడా వస్తాయి. ఎందుకు అసమానత వస్తున్నాయి? ఎందుకు రాయలసీమ ఉత్తరాంధ్ర అని కోస్తాంధ్ర అని ఇవన్నీ ఎందుకు? దేనికోసం? భౌగోళికంగా అనుకున్నాం కానీ భౌగోళికం కాదు అవి. దానికి ఇప్పుడు దాంట్లో వ్యత్యాసాలు వచ్చి వస్తున్నాయి, అది రాకూడదనేది ఇవాళ వైఎస్ఆర్ సిప్పటి తాలూకు ఆలోచన, జగన్మోహన్ రెడ్డి తాలూకు ఆలోచన. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని, అన్ని వర్గాలు కూడా అందులో ఉండాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ తాలూకా ఏదైతే ఉంది న్యాయం ఉందో అది జరగాలి. సమాజం స్థాపించాలనేది ఇవాళ ఆలోచన అయింది. ఊరిగా చెప్తుంటే నేను పోనీయో ఆయన ఆపిమంటున్నాడు, ఆపేస్తాను అని చెప్పండి. మీకేం కాదు చెప్పండి చెప్పండి, ఆపేమయ్యా నేను ఆపి ఎందుకు మరి? ఇంకా మీకు 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 బ్రదర్ 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 నా మాట ఏంటరా, మీకు ఓపిక లేదు, మీరు అడగండి, మీరు చెప్తాను. నేను మరి ఇవ్వను, మీరు అడగండి, నేను చెప్తాను. ఇగో నేను మీరు అడగండి, నేను చెప్తాను. ఇక మరి నేను చెప్పను, నేను చెప్పండి. మరి ఇంకా నేను పర్వాలేదు చెప్పండి, నేను చెప్తాను. అవన్నీ పరిశీలన ఉంటాయండి, చెప్తున్నా. ఎవ్రీథింగ్ ఈజ్ రివ్యూ. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటి, నేను చెప్పింది ఏంటి? ఏపీఐసి 100,000 రూపాయలు లెక్కన తీసుకుని అది రాజధాని క్యాపిటల్ రీజన్ లో తీసుకొస్తే దాన్ని ఏ ఉద్దేశం ఇది అని అనేది నేను ప్రశ్నిస్తున్నా. దాన్ని ఆ నాయకులు చెప్పాలి దాని సమాధానం. ఎలా చేసిన నాయకులు, దానికి సంబంధించిన నాయకులు వాళ్ళు చెప్పాలి. తీసుకోవడం చేయడం అవన్నీ కూడా ప్రక్రియ జరుగుతుంటుంది. అది జరుగుతుంది, తీసుకుంటామా లేకపోతే యాక్షన్ ఉంటుందో లేకపోతే ఏ విధంగా దీన్ని చూస్తామనేది ఆ తర్వాత అవి అని చెప్పాలి. ఒక ఎకరం ఒక సెంటు కూడా లేదు నాకు కానీ, ఇందాక చెప్పాడు బ్రదర్ చెప్పాడు, నేను అనలేదు, మీరు అడిగినారు. ఏమి నాకు కానీ నా చుట్టాలకి కానీ నాతో సంబంధించిన వ్యక్తులకు కానీ ఇంకేదో చెప్పాడు, 5-6 చెప్పాడు ఈయన. రాజధాని 29 గ్రామాల్లో సిఆర్డీ 10 అంటే దేనికోసం పెట్టారు? అక్కడ జోన్లు ఎందుకు చేశారు? దేనికోసం ఇవన్నీ చేశారు? రాజధాని 29 గ్రామాలు ఉంటే ల్యాండ్ పూల్ నుంచి వచ్చే ల్యాండ్ పూల్ రావు కదా, ఇవి రాకూడదే కదా బాగా. ల్యాండ్ పూల్ రాకంటే ఉండాలనేది కదా కోరిక. నీకు దేశం ఇంకో పేరు ఇస్తాను రేపు. కొంతమంది పేరు, కొంతమందికి 25,000 గజాలు 25,000 చదరపు గజాలు కొందరు వ్యక్తుల పేరు మీద ఉన్నాయి. ఏది ల్యాండ్ పూలింగ్ ఇచ్చినవి ఎలా వచ్చేయాలి అంటే ల్యాండ్ పూల్ జీవో ఇష్యూ చేశారు. ఏమని
మీ పేరు దళితులకు వచ్చి డిఫార్మ్ పట్టాలో లేకపోతే పేదరైతులకు వచ్చిన పట్టాలు ఏముంటే వాళ్ళు వచ్చి అమ్ముకోవచ్చని ఇచ్చారు కదా, అమ్ముకొని నీ పేరు రిజిస్టర్ చేసి వచ్చాను ఉద్యోగం ఇచ్చారు. ఇవ్వడంతో ఏమైంది? ముందుగానే ఈ దళితుల దగ్గర, ఈ పేదల దగ్గర, వీళ్ళ దగ్గర అవన్నీ కొనేసి మా పలానా వ్యక్తి పేరు ఎక్స్పైర్ వచ్చి రిజిస్టర్ చేయండి అని చెప్పి వాళ్ళ దగ్గర చెప్పి వెళ్ళి తీసుకున్నారు. తీసుకొని రిజిస్టర్ చేశారు. చేసి 25,000 గజాలు కొందరు వ్యక్తుల పేరు ఉన్నాయి ల్యాండ్ పూలింగ్ లో. ఇస్ అ ఫ్యాక్ట్. పేరుతో సమీకిస్తాను.